పెద్దలు కేసీఆర్ గారు మా మీద నమ్మకంతో యాగత్పుర కాన్స్టిట్యూన్సీలో బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మనం దించారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ముందుకు పెడుతూ, ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, కానీ ఈసారి ఓల్ సిటీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మమ్మల్ని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా యాకత్పుర కాన్స్టిట్యూన్సీని గెలిపించి కేసీఆర్ గారికి మేము గిఫ్ట్ ఇవ్వడంగా జరుగుతుంది. ఓల్ సిటీలో శ్యామ్ సుందర్ రెడ్డి ఫ్యామిలీకి ఒక మైలేజ్ ఉంది, దాని దృష్టి పెట్టుకుని మిమ్మల్ని యాకత్పుర కాన్స్టిట్యూన్సీకి పడడం జరిగింది. వాస్తవం, ఎందుకంటే గత 2016లో ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగిందో హైదరాబాద్లోనే భారీ మెజారిటీ, 3వ స్థానంగా మేము 12,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అది చూసే మాకు ముఖ్యమంత్రి గారు ఈ యాకత్పుర టికెట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాము. మరి మీ ప్రచారం ఎప్పటి నుంచి జరగబోతుంది? ఖచ్చితంగా ఈరోజు రాత్రి నుంచే, ఇప్పుడు ఇడికిని పోయిన తర్వాత ప్రచారాన్ని మొదలు పెడతాం. ఎందుకంటే ఓల్ సిటీకి సంబంధించిన మైనార్టీ సోదరులు కూడా ఎంతోమంది టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని పోయి ఖచ్చితంగా ఆల్ డివిజన్ ప్రెసిడెంట్లని ఇన్ఛార్జ్లను తీసుకొని ముందుకు పోయి గెలుపుకి ముందుకు పోతాం. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ మీతో సమావేశం కావడం జరిగింది, ఆ సమావేశంలో విషయాలు చెప్పారు. కార్యకర్తలందరినీ కలుపుకోవాలని చెప్పారు. కొంతమంది ఎవరైనా టికెట్ రాని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా కలుపుకుపోయి మనం చేసే గవర్నమెంట్ ఏమైతే ఇంతకుముందుకు పాలసీలు చేసిందో ఆ పాలసీలు ప్రజలకు చెప్పి ఎటు ఏడ కూడా అంటే బ్లేమ్ కాకుండా మనం ముందుకు పోయి గెలవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఈ విజయాన్ని ఎలా స్వాదిస్తున్నారు, ఎవరికి అంకితం చేస్తున్నారు? తప్పకుండా ఇది తెలంగాణ తల్లికే అంకితం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవి సార్, మా కాకతీయ టీమ్ మీకు ప్రత్యేక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్.